చేసి అధికార యంత్రాంగం అంతా కూడా చిన్న శానిటరీ వర్కర్ వాలంటరీ దగ్గర నుంచి సెక్రటేరియట్ దగ్గర నుంచి మెడికల్ దగ్గర నుంచి పోలీస్ దగ్గర నుంచి రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి అందరూ కూడా డే అండ్ నైట్ కష్టపడుతూ ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఈరోజు కార్యక్రమ చర్యలు చేపట్టు ముందుకు వెళ్తూ ఉంటే ఈరోజు భారతదేశంలోనే మొన్న ఒక న్యూస్ ఛానల్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ స్టేట్ ఇన్ లాక్డౌన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్. ఏదైతే ఈ లాక్డౌన్లో సక్సెస్ఫుల్గా కేసులు తగ్గించడంలో కానీ జాగ్రత్తలు తీసుకోవడంలో కానీ మొట్టమొదటి స్థానం ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఒక చిత్తశుద్ధి. వాస్తవమే చంద్రబాబు నాయుడు లాగా రోజుకు వచ్చి అబద్ధాలు చెప్పడం, ఒక హడావిడిగా ప్రెస్ మీట్లు పెట్టుకోవటం, దాన్ని ఒక ఈవెంట్గా చేసుకునే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. తాని పని తాను చేసుకుంటూ పబ్లిసిటీకో వీటికో దూరంగా పని మాట్లాడాలి కానీ పబ్లిసిటీలు కాదు అన్న దీంతో మా ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే అలాగే విధంగా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఏదైతే రాష్ట్రం అంతా ఈ విధంగా ఉంటే ఈ రాష్ట్రంలో మన ప్రతిపక్ష నాయకుడు మాత్రం పందా ఒకలాగా ఉంటుంది. కనీసం ఈ నెల రోజుల్లో పాటు ఆయన సరే పక్కన పెడదాం, కనీసం ఈ రాష్ట్రంలో కూడా లేడు, పక్క రాష్ట్రంలో ఉన్నాడు. సరే ముసలోళ్ళు పిల్లలు జాగ్రత్తలు తీసుకోమంటున్నాం కాబట్టి ప్రభుత్వం కానీ అందరు కూడా ఓల్డ్ ఏజ్ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 70కి దగ్గరలో ఉన్నవాళ్ళు పిల్లలు జాగ్రత్తలు తీసుకోండి. కాబట్టి చంద్రబాబు నాయుడు వయసు పడిపోయింది కాబట్టి ఆయన తిరగమని కానీ లేకపోతే ఆయన్ని ప్రజల దగ్గరకు ఉండమని కానీ ఎవరు కోరుకోరు కూడా. ఆయనకి ఆయనకున్న జాగ్రత్తలు తీసి ప్రభుత్వం కూడా ఆయన హౌస్ ఐసోలేషన్లో మీరు ఇంట్లోనే హ్యాపీగా ఉండండి అని చెప్తాను. సరే కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నా అంటే అది కూడా లేదు, పక్క రాష్ట్రంలో ఉన్నాడు. అక్కడి నుంచి కూర్చొని యదవ ప్రచారాలు, వాళ్ళ చంశాలతో అబద్ధ ప్రెస్ మీట్లు, అబద్ధపు రాజకీయాలు, చిల్లర రాజకీయాలు. సరే కనీసం రాష్ట్రంలో ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడైనా బయటకు వచ్చి సాయం చేశాడంటే ఎవరికైనా పేదవాడికంటే అది లే. ఆ పరిస్థితి ఎక్కడా లేదు రాష్ట్రంలో, ఒకడు కూడా రావట్లా. ఈరోజు సరే ఆయన రాలా, ఆయన కొడుకైతే వయసు చిన్నదేగా, ఆయనైనా కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే ఆయన కూడా లే, ఆయన అసలు ఎట్టబోయడో కూడా తెలియదు. కానీ యదవ ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు మాత్రం వాళ్ళ చెంచాలతో మాట్లాడించడం, సునకానందం పొనటం కొన్ని విషయాలు, ముఖ్యంగా నిన్నో మొన్నో కొందరు చూసాం మాట్లాడటం, హైకోర్టు ఇంగ్లీష్ మీడియం మీద దీన్నిస్తే దానికి ఏదో సంబరపడిపోయి ప్రభుత్వం ఏదో ఇదైపోయినట్టు, వీళ్ళు ఏదో విజయం సాధించేసినట్టు, ఈయన ఒక ఆయన రెండు మీడియా ఛానల్లో ఒక పక్క. ఈరోజు మేము సూటిగా అడుగుతా ఉన్నాం, మా విధానం ప్రతి ఒక్కరికి కూడా మంచి విద్య అందించాలా, రానున్న ఇంకో 10-15 సంవత్సరాలు ఈ ప్రపంచంలో ప్రతి పేద బిడ్డ, బడుగు బలహీన మైనారిటీ, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ప్రతి బిడ్డలు కూడా ఈ పోటీ వస్తున్న ప్రపంచంలో ఆ బిడ్డలు కూడా ఒక మంచి స్థాయిలో ఉండాలా, ఇంగ్లీష్ మీడియం అనేది ఈరోజు ఎంత అవసరమో అన్న దాని మీద ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే వీళ్ళకి తెలుగు అంటే ఇష్టం లేదు, తెలుగు అంటే ఇది లేదు అని మాట్లాడుతున్నారు. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీని కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, ఏ ఇంగ్లీష్ మీడియం మీ బిడ్డలకైనా, పేద బిడ్డలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకొని మంచి ఉన్నత స్థాయికి పోకూడదు అని అడుగుతున్నాం. మాట్లాడే ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడికి సూటిగా అడుగుతా ఉన్నాం, మీ బిడ్డల్ని ఎక్కడ చదివిస్తున్నారు? తెలుగు మీద అంత ప్రేమ వలకపోస్తున్న మీరు కానీ మీ పత్రిక అధినేతలు కానీ సూటిగా అడుగుతున్నాం, మీ బిడ్డలు ఎక్కడ చదువుతున్నారు? మీ పిల్లలు మాత్రం ఆయన చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు చెప్పుకుంటుంటాడు అసెంబ్లీలో, ఆయన కౌన్సిల్లో, నేను స్టాన్ఫోర్డ్లో చదివాను, నేను అమెరికాలో చదివాను అని. అంటే ఎట్లా మీ బిడ్డలు మాత్రం అమెరికాలో చదివాడా, పేదవాడి బిడ్డ మాత్రం తెలుగు మీడియంతో చదివి ఇక్కడే మగ్గిపోయి ఇక్కడే పోటీ పడుతున్న ప్రపంచంలో వెనకబడిపోవాలని అడుగుతా ఉన్నాం. మీకు ఒక న్యాయం, పేదవాడికి ఒక న్యాయమా? మీ బిడ్డలు మాత్రం ఈరోజు అడుగుతాను, ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా తమ బిడ్డను ఒక తెలుగు మీడియంలో చేర్చిన ఒక్క నాయకుడిని చూపించండి, ఒక్క శాసనసభ్యుని చూపించండి, ఒక్క మాజీ మంత్రులను చూపించండి. చంద్రబాబు నాయుడు కూడా అడుగుతానా, నీ మనవడు దేవాంశ్ ఎక్కడ చదువుతా ఉన్నాడు? అంత తెలుగు మీడియం తెలుగు మీద అంత ప్రేమ వలకపోస్తున్నావే, దేవాంశ్ని తెలుగు మీడియంలో చేర్చొచ్చు కదా,
చేర్చరు. మీరు మాత్రం మీ పిల్లలు మంచిగా చదువుకోవాలా, నాలుగైదు భాషలు నేర్చుకోవాలా, పెద్ద పెద్ద స్థాయిలకు వెళ్ళాలా. కానీ పేదవాడి బిడ్డ మాత్రం ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు చెందిన బిడ్డలు మాత్రం అడ్డ అట్టడుగు పోవాలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 20 సంవత్సరాల తర్వాత ఈ పోటీ పడుతున్న ప్రపంచంలో తమ పిల్లలని మంచి స్థాయిలో ఉండాలా, ప్రతి పేదవాడి బిడ్డ. ఈరోజు దాదాపు 90% ఈ రాష్ట్రంలో 95 మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చేర్చాలి అని చెప్పి అభిప్రాయంతో ఉంటే దాన్ని కూడా చిల్లరగా రాజకీయం సునకానందం పొందుతున్నారు. ఇంతకన్నా దుర్మార్గం అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీలు నారాయణని చైతన్యాన్ని బ్రతికించుకునేదానికి ఈ విద్యా వ్యవస్థలో ప్రైవేటీకరణ పెంచి ఇప్పటికే గవర్నమెంట్ విద్యను నాశనం చేసి ఆ రెండు సంస్థల్ని బ్రతికించుకునేదానికి తన బినామీల్ని పాకులాడుతున్నాడే తప్ప ఈ రాష్ట్రంలో పేదల బిడ్డల గురించి మాత్రం ఎక్కడా కూడా తన ఆరాటం కానీ తన ఇది కానీ ఎక్కడా లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం దీని విషయంలో వెనక్కి పోయేది లేదు. ఖచ్చితంగా ప్రతి బిడ్డని, ఏదైతే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ప్రతి బిడ్డని ఒక మంచి స్థాయిలో ఉండాలా అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడో ఖచ్చితంగా దానికి ప్రభుత్వం రాజీ పడి వెనక్కిపోయే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తాను. ప్రతి దానికి కోర్టులు చేయటం, మేనేజ్ చేసుకోవటం, ఒక సైంధు ఊళ్ళా గట్టుబడిపోవటం. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నా అన్నిగా, ఇంత జరుగుతూ ఉంటే కరోనాలో అసలు కనీసం ఎక్కడికి పోయారు? ఈడ మాత్రం చిల్లర రాజకీయాలు, చీప్ రాజకీయాలు చేసే దాంట్లో మాత్రం ముందుంటారు. తర్వాత ఎలక్షన్ కమిషన్, ఎస్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఆయన చేస్తున్న కార్యక్రమాలు కానీ అన్నీ కానీ మాకు ఈ ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉన్నాయి. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, లెటరు ఎవరు రాశారు అని ఒక చర్చ జరిగితే ఎప్పుడు మాట్లాడలే. దానికి సంబంధించిన ఆయన ఎప్పుడు ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎక్కడ కూడా మాట్లాడలే. కానీ విజయసాయిరెడ్డి గారు ఒక లేఖ సంధించినప్పుడు మాత్రం ఉటాహుటిన బయటకు వచ్చి నేనే రాశానని లేఖ అడుగుతా. ఈరోజు ఊటిగా 3 ప్రశ్నలు అడిగాం మా ఎంపీ గారు, విజయసాయిరెడ్డి గారు 3 అడిగారు. ఇది కనకమేడల రవీంద్రదేవ ఆయన ఎంపీ దగ్గర నుంచి వచ్చిన టెక్స్ట్ కాదా, ఆయన డ్రాఫ్ట్ చేసింది అవునా కాదా, ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది అనేది వచ్చారు. దాన్ని ఎందుకు భయపడుతున్నారు, ఉలిక్కి ఎందుకు పడుతున్నారు? మీరు పోలీస్ నిగ్గు తెలిసద్ది, అది అవసరం లేదు అని అంటాడు. అవసరం లేదు ఎందుకు? నిజంగా మీరు దగ్గర మీరే డ్రాఫ్ట్ చేసి మీరే చేస్తున్న ఉంటే మీకు భయం ఎందుకు? ఎందుకంటే ఇది ఏ ఆఫీస్ నుంచి వచ్చింది, ఎవరు డ్రాఫ్ట్ చేశారు, ఏ ఐపీ అడ్రస్ నుంచి కానీ వచ్చింది అని పెడితే మీ బండారం అంతా బట్ట బయలవుతుంది. కాబట్టి భయపడి ఈరోజు మాట్లాడే పరిస్థితిలో ఈరోజు మీరు ఉన్నారు. ఖచ్చితంగా అట్లాంటప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద ఏదైతే ప్రభుత్వం తీసుకున్నా తీసుకుంటుంది. అంటే మీరు చెప్పినట్టు, తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు, ఆయన చెప్పినట్టు ఈ ప్రభుత్వం నడుచుకోవాలా ఏదో అడుగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి వయసు పైబడిపోయింది. ఈరోజు ఈ రాష్ట్రం అంతా కరోనా వచ్చుంటే, ఈ ప్రపంచం అంతా కరోనా వైరస్తో అల్లాడుతుంటే ఈయన బుర్ర మాత్రం ఎల్లో వైరస్తో నిండిపోయింది. వయసు అయిపోయింది, ప్రశాంతంగా ఈ రాష్ట్రంలో కూడా లేవు. కనీసం ఈ రాష్ట్రంలోనే ఇల్లు ఉంది, ఇక్కడన్నా ఉన్నాడు రా అంటే ఇక్కడ లే, పక్క రాష్ట్రంకి వెళ్ళి దాంకున్నావు. సరే, ఉండి అక్కడే ప్రశాంతంగా, నువ్వు నీ మనవడు ప్రశాంతంగా, పిల్లలు పెద్దవాళ్ళు బయటికి రాకూడదని ప్రభుత్వాల దగ్గరనే చందేస్తే ప్రశాంతంగా ఉండండి. కానీ నీ చంశాలతోనో కనీసం ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఈ 14 రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఏ జిల్లాలో అయినా తిరిగారా? ఇది లేదు, మాస్కులు లేవు. ఎప్పుడైనా చూసారా మీరు మాస్కులు లేవని కానీ, పీపీఏ కిట్స్ లేవని కానీ? ఈరోజు హయ్యెస్ట్ టెస్ట్ ఈ దేశంలో, రోజుకి దాదాపు 2000 పైగా టెస్ట్ చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్ర రాష్ట్రం. ఇంకా కూడా పెంచుతూ పోతా ఉన్న 4000 టెస్టులకి ఒక రోజు సగటున పెంచే ఇది కూడా ఈ రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. అన్ని రకాలుగా ఎక్కడ ఇది లేకుండా మా ముఖ్యమంత్రి గారు ముందు తీసుకువెళ్తా ఉంటే కనీసం పిల్లికి బిచ్చం పెట్టుండ్రు. ఒక్క నాయకుడు బయటకు వచ్చిన సంఘటన లేవు, ఒక సాయం చేసిన సంఘటన లేవు, చౌకబారి విమర్శలు మాత్రం చేసే దాంట్లో మాత్రం ముందుంటారు. 10 రోజులకు ఒక రోజు రావటం, ఒక తప్పుడు విమర్శ చేయటం, మళ్ళీ ఇంట్లో పోయి పడుకోవటం, ఇట్లాంటి విమర్శలు చేసే కన్నా దయచేసి ప్రభుత్వం, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తప్పకుండా. మళ్ళీ చెప్తున్నాం, మన 23 ఈసారి 3 లేకపోతే 2.
ఆ నంబర్ ఇటు పోద్దా ఈ నంబర్ ఇటు పోద్దా ఏదో ఒకటి కూడద్ది ఇట్ట కానీ ఇంకా కానీ మాట్లాడేవంటే దయచేసి చెప్తా ఉన్నా ప్రభుత్వం చేస్తున్న మంచిని మీరు సహకరించకపోయినా పర్వాలేదు కానీ ఇట్లాంటి సమయాలలో ప్రతి ఒక్కరు రోడ్లకు వచ్చి కష్టపడుతూ ఉన్నారు వాలంటీర్లు అందరూ కష్టపడుతూ ఉన్నారు వాలంటీర్లు హెల్త్ పోలీస్ మొత్తం అందరూ కష్టపడుతుంటే వాళ్ళ కష్టాన్ని అవహేళనగా శులకనగా ఏమీ జరగట్లేదని మాటల మాత్రం తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పి మాత్రం తెలియజేస్తున్నాను అమ్మవారు తలుచుకుంటే అయిపోతారా నేను రాజకీయాలు కులాల గురించి మాట్లాడరు కానీ ఎవరైనా ప్రజలు తలుచుకుంటే అయిపోతారు ప్రజలు నిర్ణయిస్తే మొన్న 23కి పడ్డాడు ఇంకొకసారి కన్యాగ్రహం చేశాడంటే ఇందాక చెప్పినట్టు ముందు రెండన్న ఊడద్ది మూడన్న ఊడద్ది ఆ రాయపాటికై మొన్నకే బొక్క పడి ఉంటాడు ఈసారి ఇదే మాటలు కానీ పేలి 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 గత 5 సంవత్సరాలు పేలి ఎడబడ్డారు ఈసారి కూడా పేలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఏదైతే ఇప్పుడు చదువులు ఇంగ్లీష్ మీడియం చదువుకోని ఇట్లాంటి వాళ్ళు అహంకారంతో పేదవాళ్ళు బిడ్డలు చదువుకోకూడదని అహంకారంతో పెట్టిరాగిపోతున్నారు వాళ్ళందరికీ ఈసారి బుద్ధి చెప్తారు తప్పకుండా ఈసారి అదేదో రానున్నదంటే తెలియదు ఏం వస్తు వాళ్ళు ఏమంటే ఆయనకి ఏమైనా కరోనా వచ్చిందా ఏంది ఆయనకు వచ్చి ఏమన్నా ఇంట్లో ఏమన్నా వచ్చి ఏమన్నా దాస్తున్నామా బయటకు ఏమన్నా లేక ఉన్నారా సరే ఎవరిది దాస్తున్నామని చెప్పమని సో ప్రతి ఒక్క కేసు పాజిటివ్గానే ఇది ప్రతి ఒక్కటి కూడా మానిటరింగ్ ఇండియన్ గవర్నమెంట్ చేస్తుంది ప్రతి ఒక్క కేసు కూడా డబ్ల్యూహెచ్ఓ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇదిగా తీసుకుంటారు దాదాపు ర్యాండమ్ శాంపిల్స్ మన రాష్ట్రంలో తీసినట్టు ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా తీయట్లా 2000 టెస్ట్ చేస్తుంటే సిగ్గుండాల ఈ రాష్ట్రంలో ఎక్కడ పక్క రాష్ట్రంలో దాంకు అన్నాడు ఇతను మాట్లాడతాడా లేకపోతే వాళ్ళ ఇంట్లో కానీ ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎవరైనా వచ్చుంటే బయటకు చెప్పకుండా ఎవరైనా ఉన్నారేమో అని చెప్తే వాళ్ళని కూడా టెస్ట్ చేస్తాం వాళ్ళ ఇంట్లోకి ఏమన్నా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరు ఇక్కడ లేరు టెస్ట్ చేయాలంటే లేదు సార్ మా వాళ్ళకి ఎవరైనా టెస్ట్ చేయాలంటే చేస్తాం ఇబ్బంది లేదు అంతే కదా